వారం రోజుల్లో నా పెళ్ళి. కానీ నా మనసులో ఇంకా అర్జునే ఉన్నాడు. మ్యాక్సిమం అందరు అబ్బాయిలు అమ్మాయి అందం చూసే ప్రేమలో పడతారు, కానీ అమ్మాయిలు అలా కాదు. నీకు అర్థమవుతుందా తనేం చెప్తుందో? తను నన్ను ప్రేమిస్తుందంట, కానీ నీతో ఉంటుందంట. ఏ చెప్పు, ఏం మాట్లాడుతున్నాడు? ఆగు, చెప్తాను. ఇప్పటికైనా అర్థమైందా తను ఎలాంటి అమ్మాయో? అదో పెద్ద క్యారెక్టర్లెస్ అమ్మాయి. ఛీ, తను నన్ను ప్రేమిస్తున్నాడు కదా. చెప్పు రోహిత్, ఏం మాట్లాడావు? తను లేకుండా నేను బతకలేను రోహిత్. తనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా. తను నేను ప్రేమించట్లేదు వైశాలి, కానీ నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. అలాంటి వాడితో నీ లైఫ్ లాంగ్ అనేది కుదరని పని. వదిలేసేవాడిని వదిలేసే. ఒకసారి అర్జున్తో మాట్లాడాలి. ఒక అమ్మాయి వారంలో పెళ్లి పెట్టుకొని పెళ్లి చేసుకునేవాడి కోసం కాకుండా ప్రేమించేవాడి కోసం ఆలోచిస్తుందంటే అర్థమేంటి? పెళ్లి చేసుకో, నీ పెళ్లి వయసు అయిపోయిందిగా. నీకు కొంచెం కూడా బాధ లేదా? నేను ఈ లైఫ్లో ఎప్పుడు ఉండనంటే. అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకంత డీప్గా ప్రేమించావు? నువ్వే నా బ్యాడ్ లక్ అసలు. ఒక్కసారి నిన్ను కలవాలనుంది. ప్లీజ్ ఒక్కసారి. సరే, ఈవినింగ్ మా టెరెస్ మీదకి వచ్చేసాయి. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీగా ఉండు. నిజమే, ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, హ్యాపీగా ఉండాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. నీ దగ్గర ఆప్షన్ ఉంది కదా. నేను నిన్ను ప్రేమించడం లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఇప్పటి నుంచి కాదు. మేడం ఫ్రెంచ్ క్లాస్లో ఫ్రెంచ్లో రాయమంటే నీ గురించి రాశాను. కానీ ఆ రోజు నువ్వు అందరి ముందు చదవద్దన్నావు. నీకు తెలుసా, నా ఫస్ట్ పోయిటరీ నువ్వే. నువ్వు నా కోసం ఎంత స్పెషల్ అంటే, బెంగళూరు నుంచి నీ కోసం నీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఎప్పుడూ వస్తూ ఉండేదాన్ని. అయినా నీకు తెలీదు నువ్వు నా లైఫ్లో ఎంత స్పెషలో. నువ్వెప్పుడు గొడవ పడినా నిన్ను కలిసి అప్పటికప్పుడే సెట్ చేసుకునేదాన్ని. కానీ నువ్వు సెట్ కానివ్వవు. ఎప్పుడైనా నేను ఎలా ఉన్నానని కనుక్కున్నావా? అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా? రోహిత్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే. రోహిత్కి ఏం చెప్పా? నిన్ను ప్రేమిస్తే రోహిత్తో ఎందుకున్నానా? నేను క్యారెక్టర్ లెస్సా?
అయినా మంచిగైంది నా పెళ్ళి నీతో అవడం లేదు, అది చెప్పడానికే వచ్చాను. అయినా ఎవరిని కూడా అతిగా ప్రేమించొద్దు, ఆ ప్రేమ విషమయ్యేలాగా. నేను నీ గురించి ఎప్పుడు బాధపడ్డా, నువ్వు మాత్రం హ్యాపీగా బతికేస్తున్నావు. కానీ ఇప్పుడు చూడు, పెళ్ళయ్యాక తనతో ఫుల్ హ్యాపీగా ఉంటా, అది నువ్వు చూడాలి. కానీ ఒక మాట చెప్పు, నేనంటే ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం కాదు, నీ మీదున్న నమ్మకం ప్రేమ ఇప్పుడు లేదు. సరే, ఇది నా డైరీ. ఎందుకిది? నేను నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో తెలుసా? ఎప్పుడు ప్రపోజ్ చేశానో తెలుసా? నీకు ఫస్ట్ టైం ఎప్పుడు డ్రెస్ తీసుకున్నానో తెలుసా? ఎప్పుడు కిస్ చేశానో తెలుసా? నా హ్యాపీనెస్, నా బాధలు, ఆఖరికి అది కూడా ఎప్పుడైందో ఇందులో రాశాను. నాకు నువ్వు తప్ప వేరే లోకం లేదు అర్జున్. ఓకే, బాయ్. సారీ వైశాలి, నేను పెద్ద తప్పు చేశాను, రా, నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడేం ఫైదా చెప్పు. ఇప్పుడు ఎమోషనల్ అయినావు, ఇంకొన్ని రోజుల తర్వాత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు, ఆ తర్వాత మళ్ళీ డౌట్ పడతావు. నా డైరీ చూస్తే తప్ప నా ప్రేమ విలువ తెలీదా? ప్రేమ లేకుండానైనా బతకొచ్చు, కానీ ఇజ్జత్ లేకుండా బతకలేను. నీకు నాకన్నా బాగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుందా చూసుకో. నాకు నువ్వు మాత్రం వద్దు.